రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీ వేదికగా చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా ఆర్టీసీ కాంప్లెక్స్ సెంట్రల్ పార్క్ వద్ద రెహమాన్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఆంధ్రప్రదేశ్కు అనేక వరాలు ఇచ్చి తీరా అధికారం చేపట్టాక మోసం చేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం అన్యాయమన్నారు. రైల్వే జోన్ వంటి అనేక విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం తొంగలో తొక్కిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబుపై మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూడడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా మోడీ ఆంధ్రప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ఇచ్చిన హామీని నిలబెట్టాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో షిరీన్ రెహమాన్, కేదార్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బిడ్డని చంపి, తల్లిని చంపి బిడ్డని ఇచ్చారని నువ్వేం చేసావయ్యా? బిడ్డను కూడా నలిపేస్తున్నావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనే బిడ్డని నువ్వు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? చాలా కష్టాల్లో పెడుతున్నావు. ఎన్నో కష్టాలు భరించి ఈ బిడ్డను పోషించడంలో ఆ తండ్రి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాలని మనం చూస్తా ఉన్నాం కళ్ళారా. చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలందరూ మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ఈరోజు మనం ఢిల్లీ వార్తలు చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో దేశం మొత్తం మీద ఉన్న నాయకులందరూ ఏకతాటిగా వచ్చి మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి, ఫారూక్ అబ్దుల్లా గారి దగ్గర నుంచి, వారిని వీరని ఏమిటి, ఆఖరికి అందరూ వచ్చి ఈరోజు మేము ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కి మేము నిలబడతాం, రాబోయే కాలంలో స్పెషల్ స్టేటస్ ఇచ్చే బాధ్యత మాది అని వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు.